నమస్కారం. డాక్టర్స్ కేర్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు డాక్టర్స్ కేర్ కార్యక్రమంలో భాగంగా థర్డ్ వేవ్ బాగా విజృంభిస్తోంది, అలాగే పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎలాంటి జాగ్రత్తలు వహించాలి, ఇవే కాకుండా సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న కాలం ఇది. సో సీజనల్ వ్యాధుల్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సమాజం పట్ల మన బాధ్యత ఎంతవరకు ఉంది, ఇలాంటి పూర్తి వివరాలని మనకు అందించడానికి ఈరోజు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ విజయభాస్కర్ గారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. మీకు ఎలాంటి సందేహాలు కానీ సూచనలు కానీ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకి తప్పకుండా డయల్ చేసి మీ సందేహాలని సూచనలు కానీ మీ ఏమన్నా కావాలి అంటే తప్పకుండా డయల్ చేయండి. నమస్కారం విజయభాస్కర్ గారు. విజయభాస్కర్ గారు చెప్పండి, ఇప్పుడు సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న కాలం ఇది, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు, అసలు సీజనల్ వ్యాధులు ప్రబలటానికి గల కారణాలు ఏంటి? ఆబ్వియస్లీ అండి, ది బెస్ట్ టైం టు డిస్కస్ అబౌట్ ద అంటే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మాన్సూన్ సీజన్లో ఎక్కువగా మనకు రకరకాల వైరల్ డిజీజెస్, వాటర్ బాండ్ డిజీజెస్, అంతేకాకుండా క్లైమేట్ చేంజ్ వలన కూడా స్కిన్ డిజీజెస్, ఇలాంటివి ఎన్నో వస్తుంటాయి. బట్ కామన్గా మనం ఈ సీజన్లో చూస్తున్నది డెంగ్యూ ఫీవర్ ఎక్కువ అండి, అలాగే మలేరియా. ఈ రెండు వ్యాధులు అంటే కోవిడ్ని కూడా డామినేట్ చేసి ఇప్పుడు ఎక్కువగా నెంబర్ ఆఫ్ కేసెస్ మన తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ అవుతుంది. మొన్నటి వరకు కోవిడ్ ఉండేది, కోవిడ్ ఇప్పుడు దాదాపుగా మనకు 1000 కేసెస్ తెలంగాణలో, 2 నుంచి 3 వేల కేసెస్ ఆంధ్రాలో తెలుస్తుంది. బట్ అదర్వైజ్ రోజు కనీసం 30,000 నుంచి 40,000 కేసులు స్టేట్లో మలేరియా ఫీవర్స్ ఎక్కువగా వస్తున్నాయి బికాస్ ఆఫ్ మస్కిటోస్. ఆబ్వియస్గా మనకు తెలుసు, మన ఇంటి పరిసరాలలో ఈ వర్షాకాలంలో గుంతలలో వాటర్ స్టాగ్నేట్ అవడం, అలాగే చెట్లలో కూడా మాయిశ్చర్ రావడం, తద్వారా మనకు మస్కిటోస్ లార్వా ఎక్కువగా మనకు జనరేట్ అవుతుంది, అంటే ప్రొడ్యూస్ అవుతుంది వాటర్లో. సో ఆ వాటర్లో ప్రొడ్యూస్ అయ్యే లార్వా వలన ఏమవుతుందంటే ఆ మస్కిటోస్ మన ఆబ్వియస్గా హ్యూమన్ బైట్స్ ఉంటాయి, అంటే దోమకాటు అంటాం. సో ఆ దోమకాటు అన్నది మనకు జాగ్రత్తగా ఉండాలి, అంటే ప్రజలకు ఎంత అవగాహన ఉన్నా కూడా అంత నిర్లక్ష్యం కూడా చేస్తూ ఉంటారు. కనీసం వాళ్ళు చేసే పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండాలి, ఓపెన్ డ్రైనేజ్లలో ఎప్పటికప్పుడు స్ప్రేయింగ్ చేయాలి, ఫాగింగ్ చేయాలి, మున్సిపాలిటీస్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలా కాకుండా నిర్లక్ష్యంగా కనీసము ఇళ్లలో నెట్స్ లేకపోవడము, కనీసము ఈ ఏవైతే మస్కిటో రెపెలెంట్స్ ఉన్నాయో అవి వాడకపోవడం, కనీసము ఎక్కడైతే స్కిన్ ఎక్స్పోజరు హ్యాండ్స్ లెగ్స్ ఉంటాయో అక్కడ కనీసం స్కిన్ అది మస్కిటో రెపెలెంట్స్ ఆయింట్మెంట్స్ ఉంటాయి, అవి రాసుకోకపోవడం, ఇట్లాంటి కారణాల వలన దోమకాటు అవుతుంది. ఈ దోమకాటు అనేది మనకు ముఖ్యంగా మలేరియాలో ప్లాస్మోడియం వైవాక్స్ అని ఉంటుంది. అట్లాంటి 4 గ్రూపులుగా మనకు ఈ మస్కిటో కుట్టడం వలన ఈ వైరల్ డిజీజ్ లాంటిదే ఇది కూడా స్ప్రెడ్ అవుతుంది. సో దట్ ఈజ్ వన్ మలేరియా. తర్వాత మనకు మోస్ట్ డెడ్లీస్ట్ డిజీజ్ ఏంటంటే అది డెంగ్యూ. డెంగ్యూ అనేది కూడా ఈ మధ్యకాలంలో మనకు అంటే అంతకుముందు చికెన్ గున్యా చూసాము, అదర్ న్యూమోనియా ఫ్లూ సిమ్టమ్స్ ఎన్నో చూసాం, కానీ ఇప్పుడు డెంగ్యూ అన్నది కూడా కామన్గా అవుతుంది. అది కూడా ఏడీస్ అనే మస్కిటో ద్వారా మనకు దోమకాటు వలన వ్యాప్తి చెందుతుంది. లక్షణాలు మలేరియాకు ఈవినింగ్ రైజ్ టెంపరేచర్ ఉంటే, డెంగ్యూలో మనకు బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, టెంపరేచర్ ఈక్వల్గా డే అంతా ఉంటుంది, రైజింగ్లో ఉంటుంది, 102-103 వరకు వస్తుంది. సో మలేరియాకును డెంగ్యూకు డిఫరెన్స్ ఏంటంటే మలేరియాలో ఈవినింగ్ రైజ్ టెంపరేచర్తో పాటు బాడీ పెయిన్స్ ఉంటాయి, అంతేకాకుండా మనకు టెస్టులలో పెర్ఫల్ స్మియర్ ఫర్ పారాసైట్ అని అంటాము, అది చేయడం వల్ల పాజిటివ్ వస్తుంది. డెంగ్యూలో మనకు యూజువల్గా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చూసినప్పుడు అందులో ప్లేట్లెట్స్ తక్కువ ఉండడం మెయిన్గా, అంటే 1.5 to 2.5-4 lakh వరకు మనకు యూజువల్గా నార్మల్ ప్లేట్లెట్స్ అవసరం బాడీలో. ఎందుకంటే ఎక్కడన్నా బ్లీడింగ్ డిజార్డర్ అవుతే ఈ క్లాటింగ్ ఈ ఫ్యాక్టర్సే మనకు హెల్ప్ చేస్తాయి. చిల్డ్రన్స్కి అడల్ట్స్కి సేమ్ ఉంటుంది? ఆబ్వియస్గా చిల్డ్రన్కి అడల్ట్స్కి సేమ్ ఉంటుందండి. సో చిల్డ్రన్స్లో మనకు ఏంటంటే ఎప్పుడైతే ఈ ప్లేట్లెట్ కౌంట్ బిలో 1 lakh వస్తుందో, అంటే ఈవెన్ అప్ టు 20,000 వరకు కూడా మనం యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ బిలో 20,000 వచ్చితే ఆ టైంలో మనకు బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ మోస్ట్ డేంజరస్. అంటే ఎప్పుడైతే బిలో 20,000 ప్లేట్లెట్స్ పడిపోతున్నాయో దాని అర్థం ఏంటంటే మన బాడీలో క్లాటింగ్ ఫ్యాక్టర్స్ డిరైల్ అవడం, తద్వారా మనకు బ్లీడింగ్ అంటే నోట్లో లేకపోతే మలమూత్రాలలో కానీ లేకపోతే స్కిన్లో పెట్టేచే మెరేజ్ అని చుక్కల్లాంటి రక్త చుక్కల్లాంటి కనబడడం, ఇది మోస్ట్ డేంజరస్ డిజీ పొజిషన్ అనుక భావించాలి.
అప్పుడు అవసరం ఉంటే వారికి ఎస్డిపిస్ అని ఉంటాయి, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, ప్లేట్లెట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అంటారు. అది ఇస్తే కానీ రికవరీ గారు ఒక 1-2% డెత్ రేట్ కూడా అవుతుంది బికాజ్ ఆఫ్ అన్కంట్రోల్డ్ ప్లేట్లెట్ ఇదండి. రెండోది కాన్సిక్వెన్స్ ఆఫ్ ద డెంగ్యూ ఫీవర్. ఇప్పుడు డాక్టర్ గారు సేమ్ ఇప్పుడు మలేరియాకి వచ్చేసి బాడీ పెయిన్స్, హై టెంపరేచర్, ఇప్పుడు మనకి థర్డ్ వేవ్ అనేది బాగా ప్రబలింది, ప్లస్ జనంలో కూడా చాలా భయం పెరిగిపోయింది కరోనా అనేసరికి. దట్టు పిల్లల విషయం చాలా సెన్సిటివ్ పార్ట్ అనుకుంటున్నాను. సో దానికి ఏంటంటారు, డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ వేవ్కు సెకండ్ వేవ్కు మనకు జనవరి అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరిలో నెంబర్ ఆఫ్ కేసెస్ స్టాటిస్టిక్స్ ప్రకారం బిలో 5000 ఉంది. కాబట్టి ఫస్ట్ వేవ్ ఎండ్ అయినట్టుగా భావించినాము. సెకండ్ వేవ్ జనవరి ఫిబ్రవరిలో ఎప్పుడైతే 20-30,000 కేసులు మనకు మహారాష్ట్రలో డెవలప్ అయిందో అప్పుడు అది 4 లక్షల వరకు మనకు తెలుగు రాష్ట్రాల్లో కూడా మార్చ్ ఏప్రిల్ మేలో రావడం జరిగింది. సో దాన్ని సెకండ్ వేవ్గా భావించినాం. కానీ థర్డ్ వేవ్ మీరు చూస్తే ఇప్పుడు గత జూన్, జూలై, ఆగస్టు, యాక్చువల్లీ ఆగస్టు సెప్టెంబర్లో మనకు థర్డ్ వేవ్ రావాల్సిందని అపోహలు ఉండే. కానీ జూన్ జూలై తర్వాత 50,000 కేసెస్ తక్కువ అవటం లేదు. ఇవాల్టి రోజు కూడా దాదాపుగా 28,000 కేసులు రికార్డ్ అయినాయి. అంటే దాని అర్థం బేస్ లైన్కు రావటం లేదు. బేస్ లైన్ అంటే బిలో 5000 or 2000 ఇండియాలో వస్తే అది బేస్ లైన్ అంటారు. అదొక వేవ్ ఎండ్ అంటాం. కానీ అలా కాకుండా మనకు గత 2 నెలల నుంచి కంటిన్యూస్గా అబోవ్ 30,000, 40,000, 50,000 రికార్డ్ అవుతున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, యూపీ, కర్ణాటక, కేరళలో ఒక్క కేరళలోనే దాదాపుగా 15,000-20,000 కేసులు ఈరోజు నమోదవుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే మనం థర్డ్ వేవ్లో ఎంటర్నెట్గానే భావించాలి. సెకండ్ వేవ్ ఎండ్ కాకుండా, ఎండ్ కనబడకపోయినా కూడా థర్డ్ వేవ్లో ఎంటర్ అయినట్టుగా భావించాలి. 110 దేశాలు ఇప్పుడు ఈరోజు ఏవైతే వెస్ట్రన్ కంట్రీస్ ఉన్నాయో అమెరికాలో దాదాపుగా 2.5 లక్షల కేసులు రోజు రికార్డ్ అవుతున్నాయి. డెత్ రేటు కూడా దాదాపుగా 3,000-6,000 కేసులు ఉన్నాయి. అలాగే ఇజ్రాయెల్లో కూడా నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగినాయి. అంతేకాకుండా 100,000 దాదాపుగా కనీసం ఒక 10% అన్నా 5,000-8,000 కేసులు పిల్లలలో ఇన్ఫెక్ట్ అవుతున్నాయి. సో థర్డ్ వేవ్లో పిల్లలకు ఎక్కువగా సోకే ఆస్కారం ఉందని చెప్పేసి మనకు వెస్టర్న్ కంట్రీస్లలో కూడా కనబడుతున్నాయి. సో మధ్యకాలంలో మనకు జూన్, జూలైలో మనకు పిల్లలకు కూడా ఇక్కడ రాజస్థాన్లో కానీ మహారాష్ట్రలో కానీ దాదాపు 10-15,000 పిల్లలకు కూడా ఎఫెక్ట్ అయింది. అయితే డాక్టర్ గారు ఇక్కడ ఒక చిన్న సందేహం ఏంటంటే, ముందు ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వచ్చినప్పుడు పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుందని, పిల్లలకి సోకే ప్రమాదం తక్కువగా ఉంటుందని ప్రచారం జరిగింది. ఏంటంటే ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటూ ఉంటుందండి, పిల్లలలో ఇన్నేట్ ఇమ్యూనిటీ మనకన్నా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే రీసెంట్గా వాళ్ళు వ్యాక్సిన్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బీసీజీ వ్యాక్సిన్ అని ఉంటుంది. ఆ వ్యాక్సిన్ వలన కూడా మనకి కరోనా యాంటీబాడీస్కి సపోర్ట్గా అంటే ఒక 29% యాంటీబాడీస్ కరోనాను నియంత్రించే, కంట్రోల్ చేస్తుందని చెప్పేసి కొన్ని సైంటిఫిక్ డేటా చెప్తున్నాయి. కాబట్టి మనకు పిల్లలలో రీసెంట్గా తీసుకునే వ్యాక్సిన్స్ వలన కానీ లేకపోతే వాళ్ళ బాడీలో రోగ నిరోధక శక్తి స్ట్రాంగ్గా, ఇన్నేట్ ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉండడము, మూడోది వాళ్ళకి ఏస్ ఇన్హిబిటర్స్ అని ఒక రిసెప్టార్స్ ఉంటాయి, అంటే ఊపిరితిత్తుల కణాలలో వైరస్ని తీసుకోవడానికి, క్యాచ్ చేయడానికి రిసెప్టార్స్ ఉంటాయి. ఆ రిసెప్టార్స్ పిల్లల్లో తక్కువ ఉంటాయని కొన్ని సైంటిఫిక్ డేటా చెప్తుంది. అడల్ట్స్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి అడల్ట్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారు, పిల్లలలో తక్కువ ఉంటాయి కాబట్టి తక్కువ ఇన్వాల్వ్ అన్నారు ఒక డేటా. నాలుగవది ఏంటంటే మనలాగా అడల్ట్స్ లాగా వాళ్ళు సోషలైజేషన్ కాలేదు. లాక్డౌన్లో కంప్లీట్ ఇళ్లలో ఉన్నారు, బయట తిరగలేదు, స్కూల్స్ లేవు. ఈ విధంగా ఫస్ట్ వేవ్లో అనుకున్నాం. కానీ సెకండ్ వేవ్ ముందు అంటే జనవరి, ఫిబ్రవరిలో ఎప్పుడైతే క్లాసెస్, స్కూల్స్ స్టార్ట్ అయినాయో మళ్ళీ ఇన్ఫెక్షన్ రేట్ ఒకేసారి పెరగడం, మళ్ళీ లాక్డౌన్ పెట్టడం అలా జరిగింది. సో థర్డ్ వేవ్లో కూడా ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి మళ్ళీ ఇన్ఫెక్షన్ రేట్ పెరుగుతున్న కొన్ని సైంటిఫిక్ డేటా చెప్తుంది. ఏదైనా థర్డ్ వేవ్లో డెల్టా కానీ డెల్టా ప్లస్ వైరస్లు ఏవైతే ఉన్నాయో అవి వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. పిల్లలలో వ్యాక్సినేషన్ కూడా ఇంతవరకు స్టార్ట్ అవ్వలేదు కాబట్టి పిల్లల్లో ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ధర్మిల స్కూళ్ళల్లో మేనేజ్మెంటు, పేరెంట్స్, పబ్లిక్ హెల్త్ సిస్టమ్ గేరప్ అయి తప్పకుండా పిల్లల్ని కేర్ తీసుకోవాలి, లేదంటే స్కూల్ పంపించకపోవడమే బెటర్. అంటే తల్లిదండ్రుల పాత్ర ఎంతవరకు ఉందండి? అబ్సల్యూట్లీ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుందండి. ఇప్పటికే పేరెంట్స్ దాదాపుగా 70% మంది పేరెంట్స్ పిల్లల్ని స్కూళ్ళలో పంపడం లేదు. కేవలం 20-30% అటెండెన్స్ ఉంది. దాని అర్థం ఏంటంటే వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే సెకండ్ వేవ్ చూసి చాలా భయపడుతున్నారు. అందులో థర్డ్ వేవ్ పిల్లలకు రావచ్చు, ఫస్ట్ వేవ్ వృద్ధులకు వచ్చింది, సెకండ్ వేవ్ యూత్కి వచ్చింది, థర్డ్ వేవ్ పిల్లలకి వస్తుందని ధర్మిలో మనం చెప్పుకుంటున్నాం కాబట్టి పేరెంట్స్లో కూడా ఒకలాంటి భయం ఉంది.
సో దానికి కావాల్సింది ఏంటంటే మాస్కు, ఫేస్ షీల్డ్, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజేషన్, ఈ నాలుగు యాంటీ కోవిడ్ మేనరిజమ్స్ పేరెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వాలి. ఇంట్లో తప్పకుండా వాళ్ళు మాస్క్ ధరించే విధంగా ఇళ్లలోనే ట్రైనింగ్ ఇవ్వాలి. ఫేస్ షీల్డ్ ఇంకా బెటర్ అండి. అది అంతేకాకుండా దగ్గరలో ఉన్న హెల్త్ సెంటర్, పబ్లిక్ హెల్త్ సెంటర్ పోయి కనీసం ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ 5 మినిట్స్లో రిపోర్ట్ వస్తుంది. ఆ టెస్ట్ చేయించిన తర్వాత పిల్లల్ని స్కూల్కు పంపించాలి. స్కూళ్ళలో కూడా ఎంట్రన్స్లో మేనేజ్మెంట్ ఒక హెల్త్ వర్కర్ని కానీ నర్స్ని కానీ బట్టి లక్షణాలు చూడాలి, టెంపరేచర్ చూడాలి. వీలైతే అక్కడ కూడా ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ చేయడం బెటర్ అండి. ఆ తర్వాత క్లాస్ రూమ్లో టీచర్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసే విధంగా, మాస్క్ మెయింటైన్ చేసే విధంగా, ఫేస్ షీల్డ్ మెయింటైన్ చేసే విధంగా, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసే విధంగా జాగ్రత్త పడాలి. మేనేజ్మెంటు టేబుల్స్, చైర్స్, టాయిలెట్స్ అన్నీ శుభ్రంగా శానిటైజేషన్ చేయాలి. వీటన్నిటికి మించి పబ్లిక్ హెల్త్ సిస్టము స్లమ్ ఏరియాలలో, స్కూల్స్లలో ఎక్కడైతే ఎక్కువగా మాబ్ ఉంటుందో, జనం ఎక్కువ ఉంటారో, పిల్లలు ఎక్కువ ఉంటారో, అక్కడ రోజు హెల్త్ కేర్ సిస్టము హెల్త్ చెకప్, యాంటీజెన్ టెస్ట్ కానీ యాంటీబాడీ టెస్ట్ కానీ చేస్తూ తప్పకుండా వాళ్ళకు ఈ సీజనల్ డిజీజ్ వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి వాళ్ళకు ప్రివెంటివ్ మెజర్స్ కింద మాత్రలు ఇచ్చి వాళ్ళని పబ్లిక్ హెల్త్ సిస్టమ్ జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు పిల్లలకు వచ్చేసి వాళ్ళు వాళ్ళకి మనం ఈ సీజనల్ వ్యాధులకి అలాగే ఈ థర్డ్ వేవ్కి ఆ డిఫరెన్స్ని మనం ఎలా పోస్ట్ చేయాలంటారు? థర్డ్ వేవ్కి అంటే ఆన్ అండ్ యావరేజ్ మనం చెప్పాల్సింది ప్రివెంటివ్ మెజర్స్ చెప్పాలండి. వాళ్ళకి ఈ లక్షణాల గురించి డిఫరెన్సెస్ మనం అబ్జర్వ్ చేయాలి కానీ వాళ్ళకి చెప్పినా చెప్పకపోయినా ఒకటి. కానీ బేసిక్గా మస్కిటో బైట్ కాకుండా ఇంట్లో ప్రొటెక్షన్ ఇవ్వడం, పిల్లలకి ఓడోమాస్ లాంటి ఆయింట్మెంట్స్ రాసేసి స్కూళ్ళలో పంపడం, అంతేకాకుండా వీలైనంత వరకు పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండే విధంగా మేనేజ్మెంట్స్ కానీ ఇళ్లలో పేరెంట్స్ కానీ చూసుకోవడము, వాళ్లకు బేసిక్ ఇన్వెస్టిగేషన్ చేసి స్కూళ్ళలో పంపడం, ఏమాత్రం జ్వరం ఉన్నా కూడా సీజనల్ డిజీజ్ అది డెంగ్యూ, మలేరియా లేకపోతే ఇంకేదైనా ఫ్లూ డిజీజ్ అన్నది రూల్ అవుట్ చేసుకోవడం, ఒక పెడియాట్రిషియన్ అబ్జర్వేషన్లో రెగ్యులర్గా చెక్ చేయించుకోవడం, పిల్లలకి బేసిక్ లక్షణాలు చెప్పాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలని చెప్పాలి, ఏమాత్రం ఫీవర్ ఉన్నా, అల్సర్ ఉన్నా, బాడీ పెయిన్స్ ఉన్నా, జాయింట్ పెయిన్స్ ఉన్నా ఇమీడియట్లీ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేసే విధంగా పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వాలి. బేసిక్ నాలెడ్జ్ మన బేసిక్ బుక్స్లలో కూడా ఉంటాయి కాబట్టి ఆ లక్షణాల గురించి పిల్లలకి చెప్పాలి. ముఖ్యంగా అన్నిటికీ దారి మనం అంటే మాస్క్, ముక్కు నోరు ఇస్ ద సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కాబట్టి ముక్కు నోరుకు ఎనీ బ్యాక్టీరియా కానీ ఫంగై కానీ లేకపోతే ఎనీ మైక్రో ఆర్గానిజమ్స్ కానీ టాక్సిన్స్ కానీ ఎయిర్ డస్ట్ పొల్యూటెంట్స్ కానీ పోకుండా ఉండే విధంగా ఒక 2 రూపాయల మాస్క్, ఇది జస్ట్ ఒక 5 రూపీస్ మాస్క్ అండి, ఇది ధరించగలిగితే తప్పకుండా మీకు ప్రొటెక్షన్ ఉంటుంది. అంతేకాదు కొన్ని లక్షల ఆర్థిక ఇబ్బందులకు లోన్ అవ్వకుండా, అంటే డెంగ్యూ వస్తే ఈరోజు ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్ అటెండ్ అడ్మిట్ అవుతే మీకు కనీసం 4 నుంచి 5 లక్షల రూపాయల ఖర్చు వస్తుంది. దానికి బదులు ఇది మీరు 5 రూపాయల మాస్క్ ఒకటి ధరించండి, ఈ ముక్కు నోరును ప్రొటెక్ట్ చేసుకోండి, సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోండి, అన్నీ మీకు ఈజీగా ఉంటుంది, బాగుంటుంది. అంటే డాక్టర్ గారు ఇప్పుడు సోషల్ డిస్టెన్స్ అనేది మస్ట్ అని మనకి కరోనా అనేది ఒక, ఇప్పుడు స్కూల్స్లో ఆ సోషల్ డిస్టెన్స్ అనేది అసలు ఉండదు కదా. అందుకనే ఇప్పుడు ఆబ్వియస్గా బెంచ్కు ఇద్దరు పిల్లలు ఉండే చోట ఒక పిల్లల్ని పెట్టేసి 50% అటెండెన్సే మేనేజ్మెంట్ చూస్తున్నాయి, గవర్నమెంట్ స్కూల్స్లలో కూడా చేస్తున్నారు కాబట్టి ఆబ్వియస్గా భయం అంటూ ఉన్నదిలేండి, ప్రజల్లో ఉంది, పేరెంట్స్లో ఉంది, పిల్లల్లో ఉంది, టీచర్స్లో ఉంది, మేనేజ్మెంట్లో ఉంది కాబట్టి తప్పకుండా 50% అటెండెన్స్ తోటి బెంచ్కు ఒక అబ్బాయిని దూరంగా 3 to 4 feet డిస్టెన్స్లో కూర్చోబెట్టే విధంగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఒకటే మెయిన్ ఎక్కడ వస్తుందంటే ఆడుకునే చోట ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారా లేదా అనేది అదొకటి ఇబ్బందికరమైన విషయం. అప్పుడు మనం పిల్లలకి కంపల్సరీ చెప్పాల్సింది ఏంటంటే మాస్క్ మెయింటైన్ చేసే విధంగా ఉండాలి, వీలైనంత వరకు శానిటైజర్ వాడుకుంటూ హ్యాండ్ వాష్ చేసుకోవాలి, లేదా దగ్గర ట్యాప్ ఉంటే ట్యాప్లో సోప్ తోటి హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఫ్రీక్వెంట్గా జాగ్రత్తగా ఉంటే తప్పదని చెప్పేసి ఇటు మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు స్కూల్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండటం వల్ల అది ఇంకొక రకమైన వ్యాధులకి, ఇంకొక రకమైన మానసికమైన వ్యాధుల కన్నా ఎక్కువగా మానసికంగా పిల్లలు ఒక డెవలప్మెంట్ వస్తుంది ప్రాబ్లం. ఆ ఒక డిసిప్లిన్ లేకుండా ఈ ఏదైతే ఆన్లైన్ క్లాసెస్ ఉన్నదో దాని మీద అంత కాన్సన్ట్రేషన్ పిల్లల్లో ఉండలేదు. అందులో పిల్లలకి మనము ఎప్పుడు ఇదివరకు ఎప్పుడు మనము అసలు స్మార్ట్ ఫోన్ ఇవ్వద్దు, ల్యాప్టాప్ ఇవ్వద్దు, ప్యాడ్ ఇవ్వద్దు, ఐప్యాడ్ ఇవ్వద్దు అని మనమే ఎన్నో రోజులు ఎన్నో డిబేట్ చేసుకున్నాము. అలాంటిది ఇప్పుడు ఈ రోజు ఆన్లైన్ స్టడీస్ కోసం స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నాము, ల్యాప్టాప్స్ ఇస్తున్నాము, ట్యాబ్స్ ఇస్తున్నాము. తప్పకుండా వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్లో ఎంత కాన్సన్ట్రేషన్ చేసి వింటుంటారు,
పేరెంట్స్ పక్కన లేకపోతే పిల్లలు డెఫినెట్లీ అది ఆన్ చేసి పక్క జరిగి ఆడుకోవడం, నిద్రపోవడం, ఇంకేదైనా చేసే చేస్తున్నారని కూడా కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. అంతేకాకుండా ఎప్పుడైతే ఆన్లైన్ క్లాస్ ఉండదో వాళ్ళు గేమ్స్ ఆడుకొని టైం స్పెండ్ డిస్టర్బ్ టైం అంతా నాశనం చేస్తున్నారు, హోంవర్క్ సరిగ్గా చేయట్లేదు. ఆన్లైన్ స్టడీస్లో తెలుస్తుంది. ఇంకొంచెం ముందుకు పోతే పిల్లలు చెడు దారిలో పడుతున్నారు. ఐ హర్డ్ కొంచెం అడల్సెంట్ పిల్లలు కూడా పార్ను వీడియోస్ కూడా అంటే యూట్యూబ్లో కానీ ఇతరత్ర సైట్లలో ఆటోమేటిక్గా ప్రోప్స్ వస్తూ ఉంటాయి మనకు, పాన్ సైట్స్ వస్తుంటాయి, వాటిని కూడా కొంత ఇంక్లినేషన్ అయ్యి పిల్లలు చెడిపోతున్నారని కూడా మాకు కొంత డేటా వచ్చింది. ఇవన్నీ మనసులో పెట్టుకొని వీలైనంత తొందరగా లాక్డౌన్ ఎత్తేయంగానే పిల్లల్ని క్లాస్ రూముల్లో ఒక డిసిప్లిన్డ్ అంటే వాళ్లకు ఫిజికల్గా మెంటల్గా అన్ని విధాలుగా స్కూల్లో ఫెసిలిటీస్ ఉంటాయి. కానీ ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మనం ప్రాణం ఇంపార్టెంట్ కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పుడు డెంగ్యూనే కాకుండా టైఫాయిడ్కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అబ్సల్యూట్లీ టైఫాయిడ్ అన్నది ఇప్పుడు కాదండి, తరతరాలుగా వస్తూనే ఉన్నది. టైఫాయిడ్ అన్నది విష జ్వరము, అది 103 నుంచి 106 వరకు టెంపరేచర్ పోతుంది. అది ముఖ్యంగా మనం వాటర్ అండ్ ఫుడ్ బాన్ డిజీజ్గా భావించడం జరుగుతుంది. అది ప్యూర్లీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. మనం ఫుడ్ ఇప్పుడు ఈ వర్షాకాలంలో ఫుడ్ హాట్గా ఉండకుండా స్టోర్డ్ ఫుడ్ ఉండి అది సరైన పద్ధతిలో ఫ్రీజర్లో పెట్టకుండా బయట ఉండడం వలన దానిలో బ్యాక్టీరియా అంటే బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంటుంది. ఆ ఫుడ్ తినటం వలన కూడా మనకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చేసి టైఫాయిడ్ విష జ్వరం వస్తుంది. అందులో ముఖ్యంగా టైఫాయిడ్ వాటర్ బాన్ డిజీజెస్ కూడా భావించాలి. ఎన్నో మైక్రో ఆర్గానిజమ్స్ బ్యాక్టీరియా ఏదైతే ప్రాపర్గా వేడి చేసి చల్లార్చి వడబోసిన వాటర్ వాడకుండా, మినరల్ వాటర్ వాడకుండా, సేవ్ వాటర్ వాడకుండా ఇష్టం వచ్చిన వాటర్ తాగటం, లేకపోతే ట్యాప్స్లలో లీకేజెస్ ఉండి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చి ఆ వాటర్ సేఫ్ ఉందని చెప్పేసి ఆ వాటర్ని కనీసం ఫిల్టర్ చేయకుండా తాగడం వలన కూడా మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. సో యూజువల్గా 102, 103, 106 వరకు విష జ్వరం వచ్చి సివియర్గా బాడీ పెయిన్స్ రావడము, కడుపులో నొప్పి రావడము, వామిటింగ్స్ రావడము, లూజ్ మోషన్స్ అవడం ఇలాంటి ఎన్నో మనం టైఫాయిడ్ ఫీవర్లో చూస్తుంటాం. ముఖ్యంగా మనం కంప్లీట్ బ్లడ్ పిక్చర్తో పాటు పారాటైఫీ అనే ఒక టెస్ట్, రక్త పరీక్షము, విడాల్ టెస్ట్ అంటాము. విడాల్ టెస్ట్లో మనం H&O పారాసైట్స్ గురించి అంటే వాటి యొక్క వైరల్ రూల్ అవుట్ చేసుకుంటాం. అది 1:160 ఎబో మనకు ఉంటే దాని అర్థం అది టైఫాయిడ్ ఫీవర్గా భావించాలి. భయపడాల్సింది ఏం లేదు, టైఫాయిడ్ ఫీవర్ 3-7 డేస్ ఆర్ 12 డేస్ ఉంటుంది. ఈ లోపల మనము బాడీకి కావాల్సిన సఫిషియంట్ ఫ్లూయిడ్స్ అది నోటి ద్వారా కానీ లేకపోతే ఐవి ఫ్లూయిడ్ ద్వారా ఇవ్వడం, దాంతోపాటు అప్రోప్రియేట్ యాంటీబయాటిక్ థెరపీ, సెఫలోస్పోరిన్స్ ఉన్నాయి, లేటెస్ట్ జనరేషన్ యాంటీబయాటిక్స్ ఉన్నాయి, వాటి ఇవ్వటం వలన కొంచెం రెస్ట్ తీసుకొని బ్లాండ్ డైట్ తీసుకోవాలి. ఆయిల్ ఫుడ్ కానీ లేకపోతే నాన్ వెజిటేరియన్ కానీ లేకపోతే హెవీ డైజెస్టబుల్ ఫుడ్ తీసుకోకుండా బ్లాండ్ డైట్, లైట్ డైట్, బ్రెడ్, మిల్క్, కర్డ్ రైస్ ఇట్లాంటివి కొంత మీరు బ్లాండ్ డైట్ తీసుకుంటే తప్పకుండా రికవరీ అవుతారు. టైఫాయిడ్ ఈజ్ నాట్ దట్ డేంజర్. అప్రోప్రియేట్ కేర్ అప్రోప్రియేట్ టైంలో చేసుకుంటే హాస్పిటల్ అడ్మిషన్ కానీ ఇళ్లలో కానీ కేర్ తీసుకుంటే తప్పకుండా రికవర్ అవుతారు. ఇప్పుడు చికెన్ గున్యా కూడా సేమ్ ఇలాగే ఉంటుందా డాక్టర్? ఆబ్వియస్గా చికెన్ గురియా అనేది కీళ్ళ జబ్బు లాగానే మొదలైందండి. అది కీళ్ళ జబ్బులో ఒక పార్ట్గా వైరల్ డిజీజ్ అండి. అది ఒవేరిడీ అనే ఒక వైరల్ డిజీజెస్. ఇది యూజువల్గా మనకు ఇన్సెక్ట్స్ నుంచి, ఇన్సెక్ట్ కానీ యానిమల్ బైట్ నుంచి కూడా చికెన్ గున్యా కామన్గా స్ప్రెడ్ అవుతున్నట్టుగా భావిస్తున్నాం. చికెన్ గున్యాలో ఎక్కువగా ఫీవర్ రావడం, అంతేకాకుండా వాళ్ళల్లో బాడీ పెయిన్స్ రావడము, జాయింట్ పెయిన్స్ రావడము, మళ్ళీ అందులో కొన్ని ఫీవర్ సిమ్టమ్స్ అంటే జలుబు, దగ్గు లాంటివి కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి. అంతేకాకుండా ఎక్కువగా మనం ఫీవర్ అప్గ్రేడ్ అవడం, ఫీవర్ పెరగడం, కీళ్ళ జబ్బులు, కీళ్ళ నొప్పులు రావడం అనేది మేజర్గా చికెన్ గున్యాలో చూస్తాం. సో దాంతోపాటు మనం ఎలిజా టెస్ట్ అని ఒక టెస్ట్, రక్త పరీక్ష చేస్తే దీనిలో దీని యొక్క ఆర్టీపీసీఆర్ లాగానే ఉంటుందండి. ఇది ఒక టెస్ట్ వల్ల మనకు దీని యొక్క వైరల్ ఎఫెక్ట్ మనం చూస్తాము. యాజ్ యూజువల్గా చికెన్ గున్యా కూడా ట్రీటబుల్ డిజీజ్ అండి. ఇళ్లలో కానీ లేకపోతే హాస్పిటలైజేషన్లో భయపడతారు, భయపడకుండా కావలసినంత ఫ్లూయిడ్ బ్యాలెన్సు, ఫ్రూట్స్, పపాయ లాంటి ఫ్రూట్స్ ఇచ్చేసి, అంతేకాకుండా కావలసిన పెయిన్ కిల్లర్సు అంటే నాఫ్రాక్జన్ అని ఒక ట్యాబ్లెట్ కానీ ఎనీ పెయిన్ కిల్లర్స్ కీళ్ళవాతంకి ఇచ్చే విధంగా ఎనీ పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం వలన తప్పకుండా సెల్ఫ్ లిమిటింగ్ డిజీజ్. ఇది చికెన్ గున్యా అనేది సెల్ఫ్ లిమిటింగ్, మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటే
ఇవన్నీ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసుకొని చికెన్ గున్యా కానీ డెంగ్యూ కానీ వీటన్నిటికీ మన బాడీలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసుకొని దానంతటదే రికవరీ చేసుకుంటుంది. ఇమ్యూన్ సిస్టమ్, రోగ నిరోధక శక్తి అన్నది గొప్పది మన బాడీలో. ఇట్స్ ఎ మిలిటరీ సిస్టమ్ అండి. ఆ మిలిటరీ సిస్టమ్ ఏం చేస్తుంది, మన బాడీలో ఒక శత్రువు చికెన్ గున్యా కానీ డెంగ్యూ కానీ ఏదైనా వైరస్ వచ్చినప్పుడు తనంతట తాను ఒక సైనికుని లాంటి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది. అది బీ సెల్స్, టీ సెల్స్ అంటారు. బీ సెల్స్ అంటే ఇమీడియట్లీ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ లాగా ఒక షోల్డర్స్ని, సైనికుల్ని డెవలప్ చేసి ఆ యాంటీజెన్ యొక్క వైరస్ని చంపేస్తుంది. టీ సెల్స్ అన్నది ఫ్యూచర్లో వచ్చే వైరస్ని మళ్ళీ ప్రతిఘటించడానికి ఒక రిజర్వ్డ్ పోలీస్ లాగా మళ్ళీ సైనికుల్ని ప్రొడ్యూస్ చేసి ఆ వైరస్ని నాశనం చేస్తుంది. కాబట్టి ఈ ఇలాంటి ఇమ్యూన్ సిస్టమ్ మన బాడీలో ఉంది కాబట్టి మన చుట్టూ కొన్ని లక్షల వైరస్లు ఉంటాయి, అవి మన బాడీలో వచ్చి పోయేటివి కూడా మనకు తెలియదు, ఎందుకంటే మన ఇమ్యూన్ సిస్టమ్ అంత స్ట్రాంగ్గా మనకు హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. అదండి డాక్టర్ స్ట్రాక్ కేర్లో ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయాలు, తల్లిదండ్రులు పిల్లలు చాలా జాగ్రత్త వహించాలి వారి పిల్లల పట్ల, అయితేనే సమాజానికి మనం మంచి పౌరుల్ని అందించిన వాళ్ళం అవుతాం. ఇది ఈరోజు డాక్టర్స్ కేర్లో మనం తెలుసుకున్న విషయం.